99 टीवी ప్రేక్షకులకు నమస్కారం. విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా, విద్య, ఉద్యోగ, వ్యాపార, సంతాన, జాతక, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా సంఖ్యా శాస్త్రపరంగా చక్కని పరిష్కార మార్గాలను తెలియజేయడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక మీరు ఆయనతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తూ ఉంటారు? నేను ఇంత ముందు చెప్పినట్లుగానే ఆస్ట్రాలజీ జాతక చక్రం చూస్తాను, అలానే న్యూమరాలజీ. ఆ న్యూమరాలజీ ప్రకారం రకరకాల సిస్టమ్స్ ఉంటాయి అమ్మ, అంటే పైథాగరస్ సిస్టమ్ అని, క్యూరో సిస్టమ్ అని, పిరమిడ్ సిస్టమ్ అని, వీటన్నిటి ద్వారా వాళ్ళ యొక్క పేరు పర్ఫెక్ట్గా పేరు నెగిటివ్ నెంబర్స్ ఏమి లేకుండా చక్కగా పాజిటివ్ నెంబర్స్లో పేరు పెట్టుకునే విధంగా చేస్తాను. ప్లస్ అంతేకాకుండా ఏదైతే ప్రాబ్లం ఉన్నదో, ఎవరికైతే ఏదైతే ప్రాబ్లంలో ఉన్నారో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటానికి, అంటే సపోజ్ హెల్త్ బాగాలేకపోతే హెల్త్ రికవర్ అవ్వడానికి 42, 45 అనే నంబర్ల ద్వారా, అలానే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంతానం కలగటానికి 46 అనేటువంటి నంబర్ ద్వారా, అదేవిధంగా చదువు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి 41 అనేటువంటి నంబర్ ద్వారా, ఇలా ఒక్కొక్క సమస్యను బట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నది, సపోజ్ వివాహం అవ్వటం లేదని చెప్పి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 69 అని చెప్పి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ ఉన్నదమ్మా. ఆ నంబర్స్ ద్వారా ఇప్పుడు సపోజ్ ఏ ద్వారా ఏ హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆ ట్యాబ్లెట్ ఎలా అయితే వేసుకుంటారో అలా న్యూమరాలజీలో కూడా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క నంబర్ ఉన్నది. ఆ నంబర్ అనేటువంటిది బాగా హెల్ప్ చేస్తుంది, బాగా పికప్ అవ్వడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. మెయిన్గా బిజినెస్ సరిగ్గా లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి 69 అని చెప్పి కింగ్ నంబర్, అతి సామాన్యుని కింగ్ అని చేస్తుంది, చాలా అద్భుతమైనటువంటి నంబర్. అలా అంటే అబ్బాయి యొక్క జాతక చక్రం, డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటూ ఇలా ఏ నంబర్ పెడితే బాగుంటుంది అనేటువంటిది చూసుకుంటూ చేయటం జరుగుతుంది. కొంతమందికి ఆస్తులకు సంబంధించి లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి 27 అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి నంబర్, ఈ అసెట్స్కి సంబంధించినటువంటి పనులన్నీ త్వర త్వరగా జరగటానికి వీటన్నిటికీ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ ఉన్నదమ్మా. ఆ నంబర్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ ఆ ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లం తోటి వచ్చారో వ్యక్తి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం చేయొచ్చు. అలానే గ్రాఫాలజీ అంటే ఇలా కరెక్ట్ చేసి 69 నంబర్ పెడితేనే సరిపోదమ్మా. ఆ పెట్టిన 69 అనేటువంటి నంబర్ని, ఆ నంబర్ని ఎలా చక్కగా రాసుకుంటే బాగుంటుంది అనేది గ్రాఫాలజీ. అలానే ప్రొనౌన్సియేషన్ చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను, అలానే హ్యాండ్ చూస్తాను, సిగ్నేచర్ మన మనిషి మీద మెయిన్ రోల్ పోషిస్తుంది. సిగ్నేచర్ బాగా చక్కగా చేస్తే మంచి లైఫ్ ఉంటుంది, మంచి పేరు మంచి లైఫ్ని ఇస్తుంది, మంచి సంతకం మంచి లైఫ్ని ఇస్తుంది. ఆ సిగ్నేచర్ ఎలా పెట్టాలి, ఆ సిగ్నేచర్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ మీద బేస్ అయి ఉంటుందమ్మా. ఇప్పుడు చాలామంది లేడీస్కి పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా సాల్వ్ చేయొచ్చు సిగ్నేచర్ని కరెక్ట్ చేయడం వల్ల. సంతానం లేకుండా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకు కూడా ఆ సిగ్నేచర్ని కరెక్ట్ చేయడం వలన ఆ విధంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి, వీటన్నిటికీ లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి, ఇలా అన్ని రకాలకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధంగా చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. తీసుకోండి. ప్రదీప్ కుమార్ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. ప్రదీప్ కుమార్ గారు సార్ నమస్తే. మేడం నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/4/1993 అండి. ఎంతండి? 27 27/4/1993 27 నవంబర్ 1993 అయ్యా బాబు 27 తారీఖేనా? అవును సార్. 27 తేదీ నాలుగో నెల. నవంబర్ ఏనా? నాలుగో నెల 27/4/1993 బాబు నిన్న. హలో. లేదండి ఏప్రిల్. ఏమని పిలుస్తారు నిన్ను? అంటే ప్రదీప్ కుమార్ పిలుస్తాను. హలో ప్రదీప్ గారు, కొంచెం మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం గారు చెప్పండి. మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తుంటారు అందరు? మేము ప్రదీప్ కుమార్ అని పిలుస్తాము. ఓకే. ఆరుద్ర నక్షత్రం 10:53 నిమిషాలకు ఉదయం. సరే సరే, అదే సరే. ప్రదీప్ అని పిలుస్తారు? ప్రదీప్ అని పిలుస్తాను. ప్రదీప్, మీ డేట్ ఆఫ్ బర్త్ 27 అండి. 27 అనేటువంటిది చాలా చక్కటి నెంబరు, చాలా అద్భుతమైన నెంబరు. కాకపోతే మీ డెస్టినీ వచ్చి 35. ఈ 35 గురించి చెప్పాలమ్మా.
అంటే ఈ అబ్బాయి గురించి అని కాదు జనరల్ గా డే టు మంత్ ఇయర్ కలిపితే 35 వచ్చిన పేరులో 35 వచ్చిన ఇలా నంత చూస్తే 35 వచ్చిన ఈ 35 అనేటువంటి నంబర్ వాళ్ళకి 60-70% ఆఫ్ ద పీపుల్ ఏదైనా ప్రేమలో పడి డిస్టర్బ్ అవటం లేదంటే ఫస్ట్ ఒక మ్యారేజ్ అయినాక మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అవటం ఇప్పుడు మీరు మీ ఫోన్లోనే సినిమా యాక్టర్ కృష్ణ గారు కృష్ణ అని కొడితే 35 అనే నంబర్ వస్తుంది వీళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ కన్నా సెకండ్ మ్యారేజ్ బాగుంటుంది కొంతమందికి ఒకే మ్యారేజ్ అవుతుంది అంటే వాళ్ళు అంతకుముందు డిస్టర్బ్ అయి ఉంటారనమాట అంటే వివాహం కాకముందు ఏదో ప్రేమలో పడి డిస్టర్బ్ అయ్యి అప్పటి నుంచి ఆ వివాహ జీవితం బాగుంటుంది ఇలా 35 అనేటువంటిది ఒక కొంత నెగిటివ్ నెంబర్ అంటే జీవితంలో అయితే బాగానే పైకి తీసుకొస్తుంది 35 వాళ్ళు అందరూ కూడా 8 కాబట్టి తప్పనిసరిగా జీవితంలో 26 ఇయర్స్ తర్వాత చాలా బాగా పైకి వస్తారు కాకపోతే దీనికి ఇది ఒక నెగిటివ్ ఉన్నది దాన్ని ముందే మనం ఆలోచించుకొని ఇప్పుడు సపోజ్ 35 నెంబర్ అతనికి వివాహం చేయాలనుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే అంతకుముందు పూర్వీకులు చూడండి ఏదో చెట్టుకి వివాహం చేయటం అని ఇలా జరిగేచ్చుకోండి అప్పుడు దాని యొక్క దోషం పోతుంది అలా జాతక చక్రంలో వీళ్ళకి పునర్వివాహం ఉన్నదా లేదా చూసుకుంటూ డే న్యూమరాలజీ ప్రకారం కూడా 35 అనేటువంటి నంబర్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇలా జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళని బాగా త్వరగా బయట వేయడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రదీప్ అనేటువంటి నెంబర్లో కూడా 33/6 అని చెప్పి కాస్త ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నదమ్మా అది అంత బాగాలేదు ప్రదీప్ అనేటువంటి పేరులో ఒక పి కలుపుకుంటే పిఆర్ఏ డిఈఈపిపి ప్రదీప్ అని చెప్పి కనుక రాసుకుంటే చాలా అద్భుతమైనటువంటి నంబర్స్ వచ్చినాయి 45/9 వచ్చింది ఈ అబ్బాయి పుట్టింది 9/27 పుట్టాడు 2+7 9 పేరు కూడా 45/9 ఇలా ఒక పి కలుపుకొని రాసుకుంటే అతని జీవితంలో బాగా అంచెలంచెలుగా ఎదగటానికి అన్నిటికీ బాగుంటుంది ఇలా ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయితే పుట్టాడో ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గటువంటి పేరు పెడితే జీవితంలో బాగా పైకి వస్తారు లేదా డేట్ ఆఫ్ బర్త్లో 9 పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఫ్రెండ్లీ నంబర్స్ అని కొన్ని ఉంటాయము ఆ ఫ్రెండ్లీ నంబర్స్లో పెట్టుకున్నా కానీ బాగా పైకి వస్తారు ఏదేమైనా కానీ ఇతనికి పి అనేటువంటి లెటర్ కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా చేసుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ సరే అయితే వివాహ సంబంధాలు చూసేటప్పుడు ఇలా ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివాహ సంబంధాలు పెట్టుకునేటప్పుడమ్మా అసలు వాళ్ళ నక్షత్రం ఏంటి అబ్బాయి నక్షత్రం ఏంటి అమ్మాయి నక్షత్రం ఏంటి అనేటువంటిది చూసుకుంటూ మళ్ళీ మనం పెళ్లి చేసే టైంకి ఆ నక్షత్రాలు ఉన్నాయా లేదా దానిలో కూడా మంచి రోజా కాదా అనేటువంటిది చూసుకుంటూ వివాహ తేదీ సెట్ చేస్తాం వివాహ ముహూర్తం సెట్ చేస్తాం కానీ వివాహ ముహూర్తం ఒకటి బలంగా ఉంటే సరిపోదు ఇప్పుడు అందరం మనం చేస్తున్న చిన్న తప్పు ఏంటంటే తప్పు కానీ ఏమైనా కానీ చిన్న పొరపాటు ఏంటంటే పంతులు గారిని అడిగి ముహూర్తాలు తీసుకుంటున్నాం ఇప్పుడు నిన్న నేను ఒక పంతులు గారిని అడిగి ఒక ముహూర్తం తీసుకుంటే అతను 14వ తారీఖు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి చాలా అద్భుతంగా ఉంది చిత్తా నక్షత్రంలో పుట్టారు అది దానికి సంబంధించి ఈక్వల్గా బాగుందని అద్భుతమైనటువంటి డేట్ అని చెప్పి నాకు ఇచ్చారు ఇస్తే నేను దాన్ని వద్దండి అది కాకుండా ఇంకేదన్నా పెట్టండి అని అడిగాను కారణం ఏంటంటే అది ఆ పంతులు గారు పెట్టినటువంటి ముహూర్తం చాలా బలంగా ఉన్నది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయికి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి చాలా బాగా సరిపోయింది కాకపోతే ఆ డేట్ కూడా కలవాలి 14 వచ్చింది ఆ 14 రావటం అనేటువంటిది ఆయన కూడా ఎలా ఆలోచించాడంటే అమ్మాయి 5వ తారీఖు పుట్టింది 5వ తారీఖు పుట్టున్నది కదా అని చెప్పి 14వ తారీఖు అనే దాన్ని 1+4 5 అని సెట్ చేశాడు కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి అయినప్పటికీ ఎంత మంచి ముహూర్తం అయినప్పటికీ 5, 14, 23 ఇవి ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఏ విధంగా అంటే ఫ్యామిలీ లైఫ్ విడిపోవాలని రూల్ ఏం లేదండి పిల్లలు అబార్షన్స్ అవ్వటం పిల్లలు సరిగ్గా మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుట్టడం లేదా పిల్లలకి సరిగ్గా చదువు రాకపోవటం లేదా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండటం ఇంట్లో అనుకూలత లేకపోవటం మళ్ళీ బయట చూద్దామంటే బయట అబ్బా నోట్లో 4 లేదురా దేవుళ్ళు లాంటివాడు అంటారు ఈ అమ్మాయా అబ్బా దేవత లాంటి ఇద్దరు బయట దేవుళ్ళు దేవతలు ఇంట్లోకి వచ్చేటప్పటికి దయ్యాలు అయిపోతారు చాలా ఫ్యామిలీస్ ఇలానే ఉంటాయండి మీరు చాలా అబ్జర్వ్ చేయండి దగ్గర తీసుకోండి గణేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు గణేష్ గారు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 9/9/2005 చాలా అద్భుతమైన డేట్ 9/9/2005 ఏం పేరండి గణేష్ గణేష్ సార్ గణేష్
గణేష్ అనేటువంటి పేరు GANNES GANNES గణేష్ GANESH రాస్తారు కదా GANESH గణేష్ 27/9 ఈ గణేష్ అనేటువంటి పేరులో 16 అని ఒక నెగటివ్ నంబర్ ఉన్నదండి ఎవరి పేరులో కూడా 12 13 16 18 అనే ఈ నాలుగు నంబర్లు ఉండకూడదండి దీనిలో 16 అనేటువంటి ఒక నెగటివ్ నంబర్ ఉన్నది 16వ నంబర్ ఉంటం వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ గా ఎంత సంపాదించినా మిగలదమ్మ ఏదో ఒక విధంగా నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి అది కాక గణేష్ వాళ్ళకి ఫేస్ మీద దెబ్బలు తగులుతుంటాయి ఎక్కువగా ముఖం మీదే దెబ్బలు తగులుతాయి ఈ గణేష్లో కూడా చివరిలో షీ అనేటువంటి లెటర్ ఉన్నది అందువల్ల అది అంత మంచి కాపరేషన్ కాదమ్మ గణేష్ ఆర్య గణేష్ వర్మ గణేష్ రోషన్ ఇలా ఏదన్నా పక్కన ఇంకొక చిన్న పేరు పెట్టుకొని ఆ పేరుని కరెక్ట్గా పిలుచుకుంటా సెట్ చేసుకుంటా చేసుకుంటే మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు పిల్లవాడికి గణేష్ రాజేష్ రాకేష్ సతీష్ వీళ్ళందరూ ఎంత చూసినా కానీ అంత పెద్ద హిట్టింగ్ లేదండి 60-70% ఆఫ్ ద పీపుల్ బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ గణేష్ని ఎంత కరెక్ట్ చేసినా ఇప్పుడు జనరల్గా అందరూ ఏం చేస్తారంటే గణేష్కి ఒక ఎన్ పెడతారమ్మ GANNESH గణేష్ 27/9 అద్భుతంగా ఉన్నది ఈ అబ్బాయి కూడా 9గా పుట్టాడు కాబట్టి 9కి 9 మ్యాచ్ అయిపోయింది అని చెప్పి చెప్తారు కానీ అది అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ కాదండి గణేష్ పక్కన ఏదన్నా చిన్న వర్డ్ పెట్టుకొని అప్పుడు 9 నంబర్లో పేరు పెట్టుకొని కనుక కాల్ చేసుకుంటే చాలా మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి నేను శని ఆదివారం హైదరాబాద్లోనే ఉంటాను ఒక్కసారి వచ్చి పర్సనల్గా కలిసి దానికి తగ్గట్టుగా అది చిన్నపిల్లోడు కాబట్టి ఇప్పుడు 8th 9th చదువుతున్నాడు కాబట్టి 10th క్లాస్ మార్క్ లిస్టులో కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా బాగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చేసుకుంటే పిల్లవాడికి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మనం అసలు మనం బతికేదే పిల్లల కోసం పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బతుకుతాం కాబట్టి ఒక్కసారి వచ్చి కలిసి ఆ పేరుని కరెక్ట్గా కరెక్ట్ చేసుకొని ఇష్యూ ఉన్నటువంటి వాళ్ళందరూ దానికి ఎంత కరెక్షన్ చేసినా కానీ పెద్దగా సక్సెస్ అవటం లేదండి ఏదో కొంత సక్సెస్ అవుతుంది అందుకని ఆ ఇష్యూ అనేటువంటి సౌండ్ ఉన్న వాళ్ళందరూ దాని పక్కన ఏదైనా ఒక వర్డ్ పెట్టుకోవడం చాలా మంచిది ఈ ప్రసాద్లో శాడ్ ఉన్న వాళ్ళు కూడా ఎంత దాన్ని ఎంత కరెక్షన్ చేసినా అబ్బో దానికి 200 నంబర్ వచ్చింది 2000 నంబర్ వచ్చింది 1000 నంబర్ వచ్చింది ఏ నంబర్ వచ్చినా కానీ అవి పెద్ద సక్సెస్ఫుల్ నేమ్స్ కాదమ్మా నెగిటివ్ ఉన్నాయి వాటిని మార్చుకోవటం కానీ లేదా వాటి పక్కన ఏదైనా ఒక వర్డ్ పెట్టుకొని చేసుకోవటం వల్లనే దానివల్ల ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ వివాహ సంబంధాల గురించి అదే వివాహ సంబంధాలు అలా వాళ్ళ నక్షత్రం ఇవన్నీ చూసుకుంటూ దానికి తగ్గట్టుగా డేట్ కూడా మెయిన్గా రోల్ పోషిస్తుందండి ఇక్కడ 5వ తారీఖు పుట్టాం కదా అని చెప్పి 5లో పెళ్లి చేయడం కూడా కరెక్ట్ కాదు 5లో పుట్టిన వాళ్ళు 5వ తారీఖు ఏ పని చేసుకున్నా మంచిదే వివాహం వరకు పనికిరాదు అనమాట అది ఒక బుధుడు కాబట్టి అది అంత పర్ఫెక్ట్గా పనిచేయదండి అలానే ఎంత మంచి ముహూర్తం అయినా ఈ 8, 17, 26 తారీఖుల్లో పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళకి కూడా జరిగే వ్యాపారాలు ఆగిపోవటం జరిగే ఉద్యోగాలు ఆగిపోవటం భార్యాభర్తల మధ్య రకరకాల సమస్యలు రావడం ఫ్యామిలీలో సమస్యలు రావడం ఇవన్నిటికి కారణం అవుతున్నది పిల్లలు కలగపోవడం లేదా పిల్లలు ఆలస్యంగా కలగడం అంటే ఇక్కడ ముహూర్తాలు బాగా బలంగా చూసుకోవాలండి నో డౌట్ న్యూమరాలజిస్ట్ ముహూర్తం పెట్టకూడదు అది మాత్రం ఫిక్స్ చేసుకోండి మీరు న్యూమరాలజిస్ట్ ఓన్లీ నేమ్ కరెక్షన్ చేయడానికి ఉపయోగపడతాడు అంత మించి కాదు ముహూర్తాలు పెట్టేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్లను బట్టి వాళ్ళ నక్షత్రాలను బట్టి మంచి ముహూర్తాలు 4 5 తీసుకొని దానికి అప్పుడు న్యూమరాలజిస్ట్ కలిసి ఈ 4 ముహూర్తాల్లో వీళ్ళు 9వ తారీఖు పుట్టారు కాబట్టి 9కి సంబంధించిన నంబర్ ఏదైనా ఉన్నదా అలానే 6వ తారీఖు పుట్టారు కాబట్టి 6కి సంబంధించిన నంబర్ ఏమైనా ఉన్నదా 1వ తారీఖు పుట్టారు కాబట్టి 1కి సంబంధించినటువంటి ముహూర్తం ఏమైనా ఉన్నదా అనేటువంటిది చూసుకొని చక్కగా మ్యాచ్ చేసుకొని కనుక వివాహాలు చేసుకుంటే వివాహ సమస్యలు అనేటువంటివి చాలా తగ్గిపోతాయి చాలామంది పెళ్లికి ముందు నేను పెళ్లి చేసుకొని అని ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పి పెళ్లికి ఒప్పుకున్న వాళ్ళు కూడా ముహూర్త బలం కనుక బలంగా ఉంటే ఆ తర్వాత చక్కగా కాపురం చేసుకుంటారమ్మ అలా కాకుండా పెళ్లికి ముందు ఎంతో అన్యోన్యంగా అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముహూర్త బలం కనుక బాగా లేకపోతే డిస్టర్బ్ అయిపోతారు వీటన్నిటికీ కూడా ఆ ముహూర్త బలం అనేటువంటిది ఆ టైము ఆ డేటు అనేటువంటిది చాలా మంచి రోల్ పోషిస్తుంది కాబట్టి ఎవరికైనా వివాహం చేసేటప్పుడు ఆస్ట్రాలజిస్ట్ని అలానే న్యూమరాలజీ వచ్చిన వాళ్ళని కలిసి చక్కగా కనుక మంచి ముహూర్తం కనుక తీసుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది బాగా ఉంటుంది తీసుకోండి
ప్రసన్న కుమార్ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. హలో. ఆ నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ 22 మే 1995. 22 మే 1995. 1995. ఆ చక్రవేశ నక్షత్రం అండి. ఆ ఏం పేరు? ప్రసన్న అని పిలుస్తారా? ఆ ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ అయితే ఏమని పిలుస్తారు? ఆ ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ అని పిలుస్తారా? అవునండి. ప్రసన్న కుమార్. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/5/1995. 22 అనేటువంటిది చాలా పవర్ఫుల్ డేట్ అమ్మ. చాలా అద్భుతమైన డేట్. ఒకే నెంబర్ రెండు సార్లు రిపీట్ అయితే చాలా బాగుంటుంది. 3, 4, 5, 6, 7, 8. ఈ అబ్బాయికి చూడండి, ప్రసన్న కుమార్లో 13 అక్షరాలు ఉన్నాయి. 13 అక్షరాలు అనేటువంటిది మంచిది కాదు. ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అంటే నోటి దాకొచ్చి మిస్ అవుతూ ఉంటాయి. ప్రతి పని కూడా నోటి దాకొచ్చి మిస్ అవుతూ ఉంటుంది. నేను ఆ ఎగ్జామ్ రాశానండి, 1 మార్క్లో మిస్ అయిపోయింది, 0.5 మార్క్లో మిస్ అయిపోయింది. ఇలా ప్రసన్న కుమార్లో ఈ అబ్బాయి 22వ తారీఖు పుట్టాడు కాబట్టి పేరు కూడా 49/4 ఉన్నది. 4-4 మ్యాచ్ అయింది. ఇంకో సిస్టంలో 41 అనేది అద్భుతంగా ఉన్నది. ఇతని యొక్క డెస్టినీ 6. ఈ ప్రసన్న కుమార్లో 13 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రసన్న పక్కన ఇంకొక ఏ కలుపుకుంటే PRASANNAA, ఇంకొక ఏ కలుపుకుంటే అప్పుడేమవుతుంది? 14 అక్షరాలు అవుతాయి. 14 అక్షరాలు అవడమే కాకుండా ఒక సిస్టంలో 42 అని ఒక అద్భుతమైనటువంటి నంబర్ వస్తుంది. మంచి హెల్త్, మంచి వెల్త్, పేరు ప్రతిష్టలు. ఫస్ట్ హెల్త్ ఉంటే వెల్త్ వచ్చేసింది కదా ఆటోమేటిక్గా. మంచి ఆరోగ్యం ఉంటే కష్టపడి పని చేసుకుంటాం, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్లో 13 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక ఏ కలపడం వలన ఒక సిస్టంలో 5, ఒక సిస్టంలో 6 వస్తుంది. ఆ 6 కూడా 42/6 అని వెరీ పవర్ఫుల్ అండి. అది కాక ఇక్కడ ఇంకో కాంబినేషన్ ఏమని చూడాలంటే, ఒక సిస్టంలో 5, ఒక సిస్టంలో 6, ఈ రెండు 5, 6 కలిస్తే లక్ష్మీనారాయణ యోగం. ఇలా కూడా చూడాలి. అంటే ఒక సిస్టంలో మంచి నెంబర్ ఉండి ఇంకో సిస్టంలో నెంబర్ బాగాలేకపోయినా కానీ ఆ యోగం కలవదని. అందుకని రెండు సిస్టమ్స్ చూసుకుంటూ అనుకూలమైన నంబర్లో ఉండాలి, దగ్గర దగ్గర నంబర్లో ఉండాలమ్మా. మీకు ఒకటే గుర్తుంచుకోండి, డేట్ ఆఫ్ బర్త్ 5 ఉంటే 4, 5, 6 బాగా పనిచేస్తుంది వాళ్ళకి. డేట్ ఆఫ్ బర్త్ 9 ఉంటే 1, 8, 9, 1 ఇలా దగ్గర డేట్ ఆఫ్ బర్త్కి దగ్గర దగ్గరలో నంబర్స్ మంచి పుషింగ్ ఇస్తాయి. అలా కూడా చూసుకోవాలి. ఇన్ని కాంబినేషన్స్ చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత న్యూమరాలజిస్ట్ లేదంటే ఊరినే ఇవన్నీ చూసి టైం వేస్ట్, ఇప్పుడు టైం అంత లేక ఏదో ఏ పెడితే సరిపోయిద్దని చెప్పి ఏమి లేదండి, జస్ట్ ఏ పెట్టండి బి పెట్టండి అంటున్నారు. కానీ అలా కాదమ్మా. అసలు ఒక నంబర్కి అటుపక్క నంబరు ఇటుపక్క నంబర్లో పేరు వస్తే మంచి పుషింగ్ ఉంటుంది, దగ్గర నంబర్లు కాదు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాం, పక్క వాళ్ళతో కూడా అనుకూలంగా ఉంటే మనకి డెఫినెట్గా మంచి లైఫ్ ఏర్పడేది కదా. అలా పక్క నంబర్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తాయి. ఇక్కడ ఈ ప్రసన్న కుమారు ఎంత కష్టపడినా కానీ రిజల్ట్స్ రావండి. 13 నంబర్లు ఉండటం వలన ఒక ఏ కలపడం వలన అద్భుతమైనటువంటి నంబర్ వచ్చింది, చాలా బాగుంటుంది. బాబు ఒక్కసారి ప్రసన్న కుమార్ ఏదైనా కుదిరితే నన్ను ఒకసారి పర్సనల్గా కలిస్తే, ఈ పి రాసే విధానం, పి ఎలా రాయాలి, ఈ ప్రసన్న కుమార్ ఎలా రాయాలి, ఎలా సిగ్నేచర్ చేయాలి, ఇతనికి జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటి, అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కసారి వచ్చి పర్సనల్గా కలవయ్యా, బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇంకో కాల్ తీసుకోండి. నవీన్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 జనవరి 2016. అంటే మీ అబ్బాయా? అమ్మాయి. మీ అమ్మాయి. ఏం పేరండి? భవాన్సి. సార్ భవాన్సి. భవానిశ్రీ. భవాన్సి. BHAVANSHI. భవాన్సి. BHAVANSHI. భవాన్సి. భవాన్సి. భవాన్సిలో 29వ నంబర్ ఉందండి. 29వ నంబరు అస్సలు మంచి నంబర్ కాదు. 29వ నంబర్ అందుట్లో ఆడపిల్లలకు అస్సలు మంచిది కాదు. BHAVANSHI అంతేనండి? అవునండి. దీనిలో ఒక్కసారి సార్ మీరేం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తారు కదా. ఒక్కసారి మీ ఫోన్లో ఇప్పుడే న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 1 మినిట్ టైం పడుతుంది. దానిలో మీరు భవాన్సి అని చెప్పి టైప్ చేస్తే
ఇరవై తొమ్మిదో నంబర్ వస్తుంది. ఇరవై తొమ్మిదో నంబర్ని అలా పక్కన పెట్టుకొని మీరు దీనిలో గూగుల్ సెర్చ్లో ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని చెప్పి అడగండి, మొత్తం లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో ఎవరెవరికి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి అనేటువంటి లిస్ట్ అనేది మీకు తెలిసిపోతుందండి. ఇరవై తొమ్మిది అనేటువంటిది అస్సలు మంచి నెంబర్ కాదు. అది ఫ్యామిలీ పరంగా అసలు ఆడపిల్లలకైతే ఇరవై తొమ్మిదో నెంబర్ అసలు మంచిది కాదండి. మీరు ఏ ఊరండి మీది? హైదరాబాద్ సార్. హైదరాబాద్ అయితే నేను రేపు శని ఆదివారం హైదరాబాద్లోనే ఉంటానండి. దయచేసి ఒకసారి కలవండి, ఎందుకంటే ఆ షీ ఆ ఇరవై తొమ్మిదో నెంబర్ అసలు ఆడపిల్లలకి అస్సలు మంచిది కాదు, అది బాగాలేదు. ఒక్కసారి కలవండి, లేదు ఈ లోపు మీరు టెస్ట్ చేసుకోండి, న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ టైప్ చేసి భవాన్షి అని కొడితే ఇరవై తొమ్మిదో నెంబర్ వస్తుంది. అది మంచిది కాదు. అందులో ఎనిమిది వాళ్ళకి రెండు అసలు మంచిది కాదండి. ఎయిట్ టూ కాంబినేషన్, ఎయిట్ అంటే సాటర్న్ ఇరవై ఆరో తారీఖు పుట్టింది, రెండు ప్లస్ ఆరు ఎనిమిది అమ్మ. ఆ ఎయిట్కి టూలో పేరు పెట్టడం అనేటువంటిది అస్సలు మంచిది కాదు. ఇరవై తొమ్మిదో నెంబర్ ఇంకా మంచిది కాదు. కాబట్టి ఒక్కసారి నన్నే కలవమని నేను చెప్పడం లేదండి. మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిసి ఆ పేరును కరెక్ట్ చేసుకోండి. లేదు మీకే ఏదన్నా కొంచెం నాలెడ్జ్ ఉంటే న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఇరవై తొమ్మిదో నెంబర్ రాకుండా ఆ ఇరవై తొమ్మిదో నెంబర్ని అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది. అందులో ఇరవై తొమ్మిది ఇరవై ఆరుని పుట్టింది పాప. ఇరవై ఆరుని పుట్టిన వాళ్ళు మొదటి పదిహేడేళ్ల లోపు ఒక వన్ ఇయరు తల్లిదండ్రులకి దూరంగా ఉండాలమ్మ. హాస్టల్స్లో కానీ అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ నాయనమ్మ వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ ఇలా ఒక వన్ ఇయర్ గ్యాప్ కూడా ఉండాలి. దానికి తోడు రెండో నెంబర్లో పేరు పెట్టారు. రెండో నెంబర్ అయినా పర్లేదు, ఇరవై తొమ్మిదిలో పెట్టారు. ఎనిమిదికి రెండు అసలే పడదైతే మళ్ళీ దానితోటి ట్వంటీ నైన్లో పెట్టారు. ఎవరు పెట్టారో ఎలా పెట్టారు, పేరు బాగుందని చెప్పి పెట్టారు, నేను కాదంటలేదు. కానీ ఈ పేరుని కరెక్ట్ చేసుకోవడం చాలా మంచిదండి. దయచేసి మీకు నమ్మకం ఉన్న న్యూమరాలజిస్ట్ని కలిసి ఒక్కసారి ఆ పేరులో మార్పు చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. చివరిగా ప్రేక్షకులకు ఒక మంచి మాట. చివరిగా ప్రేక్షకులకు ఒక మంచి మాట. ఒకసారి అధ్యక్షుడైనాక నెల్సన్ మండేలా గారు అధ్యక్షుడైనాక ఒక రెస్టారెంట్కి వెళ్ళారంట. ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఆయన ఆయన చుట్టూ చాలామంది జనం ఉంటారు కదా అధ్యక్షుడు అంటే, అలా అందరూ వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేశారంట. చేస్తే ఆ పక్క సీట్లో ఒక అతను కూర్చొని మండేలా గారిని చూసి భయపడుతూ ఉన్నాడంట. ఆయన కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆయనకి వీళ్ళకి ఫుడ్ వస్తే వీరు అన్నారంట, బాబు నువ్వు ఫుడ్ నా టేబుల్ మీద తెచ్చుకొని భోజనం చెయ్యి అని చెప్పి అబ్బాయి అతనితో చెప్పారంట. ఆయన భయపడుతూ భయపడుతూనే తెచ్చుకొని వీళ్ళతో కూర్చొని గబగబా రెండు ముద్దలు తిని ఇంకా నేను వెళ్ళిపోతానని అని గడగడ వణుకుతా వెళ్ళిపోయాడంట. అప్పుడు ఆ పక్కన ఆయన ఆ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు మండేలా గారితో, ఏంటంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదనుకుంటాను, అలా వణుకుతా వణుకుతా ఏదో రెండు ముద్దలు తిని వెళ్ళిపోయాడంటే, లేదండి ఆయనకు ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఆయన ఎవరో కాదండి, నేను జైల్లో ఉన్నప్పుడు నా జైలర్ ఆయన, నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన నా జైలరు, ఏ మాట అడిగినా కొట్టేవాడు, మంచినీళ్ళు అడిగితే మూత్రం పోసేవాడు, నా తల్లి పాలకన్నా కూడా ఈయన మూత్రమే నేను ఎక్కువ తాగి బతికాను. ఇప్పుడు నేను అధ్యక్షుని కదా, నేను ఆయన ఏమైనా చేస్తానేమో ఇబ్బంది పెడతానేమోనని ఆయన భయపడి వణుకుతున్నాడు. కానీ మన లక్షణం అది కాదు కదా అన్నాడు. అంటే ఆయన లక్షణం ఏంది, ఇబ్బంది పెట్టే లక్షణం కాదు, ఎప్పుడు మంచి చేసే లక్షణం ఆయన లక్షణం. అంటే అంత ఇబ్బంది పెట్టిన ఆయన్ని కూడా మంచి చేస్తాడు తప్పితే అలా చేసేటువంటి లక్షణం కాదు. చూడండి మనం ఏదన్నా ఎవరైనా చిన్న మాట అనగానే వాళ్ళ మీద ఖర్చు తీర్చుకోవాలి ఖర్చు తీర్చుకోవాలని ఏదో ఒకటి అనుకుంటాం. ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు ఏదైతే అనుకుంటారో, మీరు ఎదురువాళ్ళ గురించి ఏదైతే అనుకుంటారో అది ముందు మీకు జరిగింది. మీరు ఎదురువాళ్ళ గురించి ఏమైతే అనుకుంటారో అది ఫస్ట్ ఎవరికి జరిగింది, వాళ్ళకన్నా ముందు మీకు జరిగిద్ది. ఎంతమందో నాకు ఇలా ఇబ్బంది పెట్టాడు వాడు నాశనం అయిపోవాలి అని అనుకుంటే ఫస్ట్ మీకు జరిగిద్దమ్మా, తర్వాత ఆయనకి జరిగిద్ది. అలానే మన టంగుటూరు వీరేశం పంతులు గారు కూడా ఆయన్ని ఎవరైతే జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారో ఆయనకి ప్రమోషన్ ఇచ్చాడు. అంటే మనం ఎదురువాడికి తప్పు చేసినా కానీ వాడికి ప్రమోషన్ ఇచ్చి వాడికి మంచి చేసి వాళ్ళ మార్పు తీసుకురావాలి తప్ప
వాడి మీద ఖర్చు తీర్చుకోవాలని మనం ఏదైతే వాడి మీద నెగటివ్ గా ఏదైతే ఫోర్స్ వాడి మీద ప్రయోగిస్తామో అదే నెగటివ్ ఫోర్స్ మన మీద పడుతుంది ఫస్ట్ మనకి పడినాక తర్వాత ఒకవేళ పడితే పడిద్ది లేకపోతే లేదు అందుకని ఇప్పుడు చూడండి ఈ కరోనా వచ్చి అన్ని నేర్పిస్తుంది మనకి ఎలా అందరితో కలిసి మెలిసి ఉండాలి అందరితో ఎలా పాజిటివ్ గా ఉండాలని బి పాజిటివ్ మంచిగా మీరు ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటారో అప్పుడే అన్ని పాజిటివ్ జరుగుతాయండి నమస్తే రైట్ సర్ థాంక్యూ ఇది ఇవాల్టి విక్టరీ టైం నమస్తే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు